हेलो एवरीवन, वेलकम टू सुसन किचन। ईरोजु मनं डबल मसाला चिकेन दम बिर्यानी एला चेयालो नेर्चुकुंदाम। दीनी कोसम मुंदुगा मनं आनियन्स नी वीडियोलो चूपिस्तुन्न विधंगा ईनुल्लागा कोसुकोवालंडी। दन्नी ब्राउन कलर लो వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి। మరీ బ్రౌన్ కలర్లో వస్తే బయటికి తీసేసరికి నల్లగా అయిపోతాయి, కాబట్టి లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు మనం తీసుకోవాలి। లైట్ బ్రౌన్ వచ్చినప్పుడు తీసుకుంటే ఉల్లిపాయలు మనకు చాలా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి। వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చేంత వరకు మనం ఉంచుకోవాలి। ఇప్పుడు మనం ఏ పాత్రలో బిర్యానీ వండాలి అనుకుంటున్నామో అదే పాత్రలో మసాలా ప్రిపేర్ చేసుకోవాలి। ముందుగా ఒక టేబుల్ స్పూన్ సాజీరా, రెండు బిర్యానీ ఆకు, రెండు దాల్చిన చెక్క, 8 నుంచి 10 వరకు లవంగాలు మరియు 7-8 యాలకులు, ఒక అనాస పువ్వు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 కప్పు కొత్తిమీర మరియు 1 కప్పు పుదీనా, 2 కప్స్ ఫ్రైడ్ ఆనియన్స్ మరియు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు 2 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి మరియు 250 ml కర్డ్ వేసుకోవాలి। పెరుగు వేయడం వల్ల మనకు ఎక్కువ మసాలా అంతా చికెన్కి పడుతుంది, కాబట్టి 250 ml పెరుగు వేసుకోవాలి। అన్ని మసాలాలను వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। మసాలాలన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా। మసాలా అంతా బాగా కలిపిన తర్వాత మనం గంట పాటు ఉప్పు నీటిలో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి। చికెన్ ముక్కలు అన్నీ వేసిన తర్వాత మసాలా చికెన్కి పట్టేటట్టు బాగా మసాజ్ చేస్తూ కలపాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా మసాజ్ చేయాలి ముక్కని। మేము 1 కేజీ చికెన్ తీసుకున్నాం కనుక ఈ మసాలా సరిపోతుంది। మసాలా అంతా ముక్కకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి। బాగా కలిపిన తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 కప్పు వేసుకోవాలి। 1 కప్పు ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి। బాగా కలిపిన తర్వాత 1 కప్పు నెయ్యిని కూడా వేసుకోవాలి। నెయ్యిని వేసి మరొకసారి కలుపుకోవాలి। అన్నిటిని వేసిన తర్వాత మసాలా అంతా ఖచ్చితంగా ముక్కకి పట్టేటట్టు మనం కలుపుకోవాలి। బాగా కలిపిన తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి। ఇప్పుడు మనం బిర్యానీ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి। 1 పాత్రలో వాటర్ తీసుకొని 7-8 లవంగాలు వేసుకోవాలి, 2-3 దాల్చిన చెక్క, 8 యాలకులు, 3 బిర్యానీ ఆకు, జాపత్రి 3, అనాస పువ్వు 2½, సాజీరా 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్। ఇప్పుడు మనం ఉప్పు వేసుకునేటప్పుడు మనం టేస్ట్ చూసినప్పుడు మనకి చాలా ఉప్పుగా అనిపించాలి, ఆ విధంగా మనం ఉప్పును వేసుకోవాలి। మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని 1 గరిటెతో వేసుకోవాలి। వేసుకొని మనం ఎసర బాగా మరిగిన తర్వాత మనం తీసుకున్న రైస్ని వేసుకోవాలి। మేము ఇక్కడ 1 కేజీ రైస్ తీసుకుంటున్నాం। రైస్ వేసుకున్న తర్వాత 1 కప్పు కొత్తిమీర మరియు 1 కప్పు పుదీనా వేసుకోవాలి, పచ్చిమిర్చి 5, అన్నిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి। అన్నిటిని వేసి బాగా కలిపిన తర్వాత రోజ్ వాటర్ 1-2 డ్రాప్స్ వేసుకోవాలి। అది మరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్లో రైస్ లేయర్ లేయర్గా వేసుకోవాలి। కొద్దిగా వాటర్ కూడా మనం సైడ్లో వేస్తే మనకి అడుగు మాడదండి। రైస్ లేయర్ లేయర్గా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా మనం సైడ్లో వేసుకోవాలి। ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు,
కలర్ కొద్దిగా వాటర్లో వేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. రైస్ వాటర్ మనం సైడ్ అంట వేసుకుంటే మనకి అడుగు మాడదు కాబట్టి రైస్ వాటర్ మనం సైడ్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం గోధుమ పిండిని ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవడం వల్ల దమ్ అనేది బయటికి పోదు కాబట్టి మనం అంచుల పక్కన గోధుమ పిండిని పెట్టుకోవాలి. పెట్టి మూతని గట్టిగా అడిచి పెట్టుకోవాలి దమ్ అనేది బయటికి రాకుండా. అన్నీ మనం సెట్ చేసుకున్న తర్వాత ఐ ఫ్లేమ్లో 20 to 25 minutes మనం పెట్టుకొని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత టేస్టీ టేస్టీ దమ్ బిర్యానీ, డబుల్ మసాలా దమ్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.